నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ హోజా ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర హాస్పిటల్ నాకు చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్య డయాబెటాలజిస్ట్కి ఎండోక్రైనాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలామంది నాకు అడగడం జరిగింది యాక్చువల్గా అయితే ముందు డయాబెటాలజిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ డిఫరెన్స్ తెలియాలి అంటే ఫస్ట్ ఎండోక్రైనాలజీ ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏంటి అన్నది నేను మీకు ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎండోక్రైనాలజీ అంటే ఏ డాక్టర్ అయితే హార్మోన్స్తో డీల్ చేస్తారో ఆయన్ని ఎండోక్రైనాలజిస్ట్ అని అంటాం యాక్చువల్లీ మీకు తెలియంది అంటే ఎండోక్రైనాలజీ అంటే చాలా హార్మోన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేసినా సరే సరిపోదు సో నేను బ్రీఫ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను యాక్చువల్లీ ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏంటి అన్నది మన బాడీలో గ్రంథులు ఉంటాయి అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట ఆ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన తక్కువ ప్రొడ్యూస్ చేసిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కానీ కొన్ని టైప్ క్యాన్సర్స్ అని కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి ఇప్పుడు మీకు డిస్ మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను ఫస్ట్ మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఏవి అంటే మెయిన్గా మనకి థైరాయిడ్ గ్లాండ్ అంటాం అది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే హైపర్ థైరాయిడ్ అంటాం తక్కువగా చేస్తే హైపో థైరాయిడిజం అని అంటాం సో మీకు తెలిసిందే కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి జుట్టు ఊడడం అని చెప్పి లావు కావడం తక్కువ అయితే సన్నగా అవ్వడం ఇలాంటి చాలా హార్మోన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హైపర్ హైపో థైరాయిడిజం ఇంకొక హార్మోన్ పాన్క్రియాస్ రెండో ఇంపార్టెంట్ హార్మోన్ పాన్క్రియాస్ అనేది ఇక్కడ మన ఇక్కడ ఉంటుందన్నమాట పాన్క్రియాస్ పని ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది పాన్క్రియాస్ ఇన్సులిన్ అంటే అదొక హార్మోన్ అది చేసే పని ఏంటంటే మన బాడీలో షుగర్ ఎక్కువ అయితే దాన్ని తగ్గించడమే ఇన్సులిన్ పని ఒకవేళ పాన్క్రియాస్ అన్నది సరిగా పనిచేయకపోతే డయాబెటీస్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అని చెప్పి రెండు రకాల డయాబెటీస్ మనకి పాన్క్రియాస్ అన్నది సరిగా పనిచేయకపోవడం వల్ల అది ఎక్కువగా ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వచ్చేది డయాబెటీస్ అనమాట ఇది ఒకవేళ అస్సలు పని చేయకపోయినా కూడా క్యాన్సర్ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్ ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గన్ కిడ్నీ కిడ్నీ మీద ఎడ్డనలి ఎడ్డనలిన్ గ్లాండ్ అని ఉంటుంది దాన్ని ఆ హార్మోన్ చేసే పని ఏంటి అంటే మన మన బాడీలో ఉన్న హైపర్ టెన్షన్ అంటాం కదా బీపీని కంట్రోల్ చేసి పెడుతుంది అంటే మన బీపీ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ మధ్యలో ఉండాలన్నమాట సో మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఏంటంటే బీపీని కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఇంపార్టెంట్ గ్రంథులు ఏవి అంటే టెస్టిస్ అంటే టెస్టిస్ట్రాన్ అంటే టెస్టిస్ట్రాన్ అంటే మగవాళ్ళకి కావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది టెస్టిస్ట్రాన్ ఇలాంటివన్నీ అది ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల ఇన్ఫెర్టిలిటీ కని చెప్పి కానీ లేదా ఫేషియల్ హెయిర్ అంటే మగవాళ్ళు ఫేషియల్ హెయిర్ రావడం ఇలాంటివ వాయిస్ చేంజ్ అవ్వడం ఇవన్నిటికి ఉపయోగపడుతుంది అది ఆడవాళ్ళు ఎక్కువైతే కూడా ఆడవాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇది ఇంకోటి ఓవరీస్ ఇవి లేడీస్లో ఉండేవి ఓవరీస్ సరిగా అంటే ఎగ్ని రిలీజ్ చేస్తుంది ఓవరీస్ ఒకవేళ సరిగా పని చేయకపోతే దానిలో ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదా లేడీస్కి ఏమంటారు బ్రెస్ట్ సరిగ్గా పెరగకపోవడం గడ్డ లేడీ అమ్మాయిల్లో గడ్డాలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి మేల్స్లో అవి సరిగా పని చేయకపోవడం వల్ల టెస్టీస్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల టెస్టిస్టోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల స్పర్మ్ స్పర్మ్ సరిగ్గా రాకపోవడం వల్ల పిల్లలు పుట్టకపోవడం లేదా కొంచెం అమ్మాయిలా ప్రవర్తించడం ఇలాంటి అంటే లేదా మస్కులర్ బాడీ అంతా స్మూత్గా అమ్మాయిలా ఉండడం అంటే మస్కులర్గా ఉండకపోవడం ఇలాంటివన్నీ మేల్స్లో ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా వేరే హార్మోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ కూడా ఉన్నాయి అంటే ఇంకా వందల రకాల హార్మోన్స్ ఉన్నాయి ఒక కెమికల్స్ అవి బాడీలో రక్తంలో ప్రవహించే ఒక కెమికల్స్ దాంట్లో ఏవి తేడా వచ్చినా సరే మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క స్ట్రక్చర్ అంటే వాడు చేసే పనులు అన్నీ తేడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్లో పిట్యుటరీ గ్లాండ్ అని ఉంటుంది హైపోథెలమస్ అని ఉంటుంది ఈ రెండు కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి పిట్యుటరీ గ్లాండ్ హైపోథెలమస్ ఏమైనా వాటిలో అబ్నార్మాలిటీస్ ఉంటే లైక్ మనిషి కొంచెం అమ్మాయిలా ప్రవర్తించడం మగవాళ్ళు అమ్మాయిలా ప్రవర్తించడం ఆడవాళ్ళు అబ్బాయిలా ప్రవర్తించడం లేదా వేరే టైప్ ఆఫ్ కోరికలు కలగడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి పిట్టరీ గ్రాండ్ హైపోతెలమస్ ఇవన్నీ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇంకోటి బ్రెస్ట్ కూడా ఒక గ్రంథి అది కూడా దా ఎందుకంటే దాని నుంచి మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆక్సిటోసిన్ ప్రోలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇంకా ఎడ్రనలిన్ గ్లాండ్ అని అంటాం ఆ గ్లాండ్ యొక్క పని ఏంటంటే కార్టిజోల్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల కొంచెం అవి మనకి అబ్నార్మల్ అయినా సరే కాన్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాన్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ లాంటిది అనుకోండి మనిషి బాగా లావ్ లావ్ అయిపోయి లేదా యాక్రోమెగాలి అంటే మనిషి బాగా ఉన్న ఇప్పుడు సిక్స్ ఫీట్ పెరగాల్సింది సెవెన్ ఎయిట్ ఫీట్ పెరిగే అవకాశం ఇప్పుడు యాక్రోమెగాలి అంటాం జిగాంటిజం అంటాం చాలా పొడవుగా పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో హార్మోన్స్ ఎవ్రీ అంటే చాలా మటుకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెరటోనిన్ హార్మోన్ సెరటోనిన్ అనే హార్మోన్ తక్కువ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అదే అయితే హ్యాపీగా ఉంటాం మరీ ఎక్కువ అయితే మేనియాక్గా తయారవుతాం మేనియాక్ అంటే అగ్రెసివ్గా అంటే మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ అవతల వన్ కొట్టడం నేనే గొప్ప అనుకోవడం ఇలాంటి సైకాట్రిక్ బిహేవియర్ కూడా హార్మోన్స్ వల్లనే ఉంటుంది ఇప్పుడు మీకు ఇప్పుడు ఎండోక్రైన్ డిసీజ్ గురించి ఎండోక్రైన్ గ్లాన్స్ గురించి నేను చెప్పాను కదా మీకు సో ఇప్పుడు దీనిలో ఉన్న ఒక టాపికే డయాబెటాలజీ అంటే పాన్క్రెస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మనకి షుగర్ వస్తుంది కదా సో ఇండియాలో డెబ్బై శాతం మందికి ఎండోక్రైన్ డిసార్డర్ ఏది అంటే డయాబెటీస్ డెబ్బై శాతం మందికి డయాబెటీస్ ప్రాబ్లమ్ ఉంటుంది సో మెయిన్ బ్రాంచ్ వచ్చి ఎండోక్రైనాలజీ కానీ ఎక్కువ మందికి డిసీజ్ వస్తుంది కాబట్టి డిప్లొమా కోర్సులు అని చెప్పి ఫెలోషిప్ కోర్సెస్ అని చెప్పి సిక్స్ మంత్స్ అలా చేసి డయాబెటాలజిస్ట్ అని చెప్పి పెట్టుకుంటున్నారు కానీ ఏదేమైనా అన్నిటికీ టాప్ ఎండోక్రైనాలజీ దానిలో ఒక చిన్న పాటు డయాబెటీస్